ప్రపంచ పెద్దన్నగా ఉన్న అమెరికాను కష్టాలు వెంటాడుతున్నాయి. కరోనా సమయంలో కూడా బలంగా నిలబడ్డ అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు అసమానతలను ఎదుర్కొంటుంది. కారణాలు ఏమైనప్పటికీ అగ్రరాజ్యం అమెరికాను మాత్రం ఆర్థిక కష్టాలు చుట్టుముడుతున్నాయి. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు, ద్రవ్యోల్బణం వంటి అంశాలు ఇప్పుడు అక్కడి జాబ్ మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఫలితంగా చిన్న చిన్న స్టార్టప్స్ నుంచి బడాబడా టెక్ కంపెనీల వరకు ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి ఆయా కంపెనీలు. ఇప్పటికే గత సంవత్సరం చాలామంది ఉద్యోగులను తొలగించాయి అనేక సంస్థలు. ఇక ప్రస్తుత 2024 జాబ్ మార్కెట్ మరింత దారుణంగా తయారయ్యే అవకాశం ఉందని పలు నివేదికలు వెలుగులోకి రావడం ఉద్యోగుల్లో గుబులు పుట్టిస్తోంది. అందుకు ఊతమిచ్చేలా 2022 పలు అమెరికన్ కంపెనీలు 363,832 మందికి లే ఆఫ్లు ప్రకటించగా 2023 అంటే గత ఏడాది అత్యధికంగా 721,677 మందికి ఉత్వాసన పలికాయి. ఇక ఆ మొత్తం తొలగింపుల్లో 168,032 మంది మెటా అమెజాన్ ఉద్యోగులేనని అమెరికాకు చెందిన ప్రముఖ సాఫ్టింగ్ సంస్థ ఛాలెంజర్ గ్రే అండ్ క్రిస్మస్ తాజాగా తెలిపింది. ఆశించిన స్థాయిలో కంపెనీలకు రాబడి లేకపోవడం, లేబర్ కాస్ట్ ఎక్కువగా కూడా ఉండటం ఫలితంగా ఈ ఏడాది సైతం సంస్థలు పొదుపు మంత్రాన్ని జపిస్తున్నాయి. Q1 నియామకాలు తగ్గించి ఉద్యోగులకు కోత విధించేందుకు సిద్ధంగా ఉన్నామని ఛాలెంజ్ గ్రే అండ్ క్రిస్మస్ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ MD ఛాలెంజర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. COVID-19 వంటి సమయాల్లో కూడా ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఓ వెలుగు వెలిగిన ఐటీ రంగం ప్రస్తుత కృత్రిమ మేధ AI వంటి టెక్నాలజీ కారణంగా నేల చూపులు చూస్తోంది. ఆర్థిక మాంద్యం, ప్రాజెక్టు లేమి వంటి సమస్యలు ఎదుర్కొంటున్న ఆయా టెక్ కంపెనీలు ఖర్చులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. అందుకు భాగంగా AI టెక్నాలజీ అస్త్రంగా ఉపయోగించుకుంటున్నాయి. తద్వారా ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపడానికి MD ఛాలెంజర్ తెలిపారు. ఈ ఏడాది మొత్తం సంస్థలు ఆర్థిక సామర్థ్యాలకు అనుగుణంగా ఉద్యోగుల్ని నియమించుకునేలా కసరత్తు చేస్తున్నట్లు ఛాలెంజర్ చెప్పారు. 2023 రిటైల్ కంపెనీలు 78,840 మందిని తొలగించాయి. ఈ ఏడాది సైతం రీటైల్ రంగంలో తొలగింపులు ఉంటాయన్న ఛాలెంజర్ ఆ రంగం తరువాత హెల్త్ కేర్, ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలు ఉద్యోగుల్ని తొలగించే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏదేమైనా అమెరికాలో IT రంగం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుంది. మొన్నటి వరకు IT ఉద్యోగం కలల స్వప్నంగా మారిన పరిస్థితి నుంచి ఎప్పుడు తీసేస్తారా అని బిక్కుబిక్కుమంటూ గడపవలసిన పరిస్థితి నెలకొంది.